కూలీ డబ్బులు ఇవ్వని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోండి. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి సూర్యనారాయణ. కుళాయి పనులు చేయించుకుని కూలీ డబ్బులు ఇవ్వని కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా డుబ్బిరిగూడెం మండలం పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామంలో మంచినీటి సరఫరాకు 4 లక్షల రూపాయలు 6 నెలల క్రితం మంజూరయ్యాయని ఆయన మీడియాతో వాపోయారు. మంచినీటి కుళాయి పనులు చేయించిన కాంట్రాక్టర్ కుళాయి పనులు పూర్తి చేయకుండా కూలీల డబ్బులు 6 లక్షల రూపాయలు 6 నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూలీ డబ్బులపై ఆధారపడి జీవించే ఆదివాసీ గిరిజనులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఆదివాసీ గిరిజనులతో పనులు చేయించుకుని కూలీ డబ్బులు ఇవ్వని కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పెద్దపాడు గ్రామంలోనే మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మంజూరు చేసిన 4 లక్షల రూపాయల నిధులను వెంటనే ఖర్చు చేసి గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.